ఆదివారం రోజున కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నలభై ఏడవ ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు ఓపెనర్ శుభమాన్ గిల్ నలభై ఐదు బంతుల్లో నాలుగు సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో డెబ్బై ఆరు పరుగులు చేయగా మరో ఓపెనర్ క్రిస్లిన్ ఇరవై తొమ్మిది బంతుల్లో రెండు సిక్సులు ఎనిమిది ఫోర్ల సాయంతో యాభై నాలుగు పరుగులు చేశాడు మూడో స్థానంలో వచ్చిన ఆండ్రూ రసెల్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు కేవలం నలభై బంతుల్లో ఎనిమిది సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో ఎనభై పరుగులు చేశాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఆండ్రూ రస్సెల్ అలా చెలరేగి ఆడడంతో కోల్కతా జట్టు ఇరవై ఓవర్లకు గాను రెండు వికెట్లు నష్టపోయి రెండు వందల ముప్పై రెండు పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ ఐపీఎల్ సీజన్లో ఏ జట్టు చేయని అత్యధిక స్కోర్ ని కోల్కతా జట్టు ఈ మ్యాచ్లో ముంబై జట్టుపై చేసింది ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు రెండు వందల ముప్పై మూడు పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ఆరంభం నుంచి తడబడింది తొమ్మిది పరుగులకే మొదటి వికెట్ను కోల్పోయింది ఓపెనర్ డికాక్ డకౌట్ గా వెనుదిరిగాడు మరో ఓపెనర్ రోహిత్ శర్మ పన్నెండు పరుగులు చేసి అవుటయ్యాడు మూడో స్థానంలో వచ్చిన లెవీస్ పదిహేను పరుగులు ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగులు పోలార్ ఇరవై పరుగులు చేసి పెవిలియన్ చేరారు యాబై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా ఈడెన్ గార్డెన్స్ లో విశ్వరూపం చూపించాడు రస్సెల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రైలర్ చూపిస్తే హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ తో సినిమానే చూపించాడు పదిహేడు బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ముంబై జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోతుంది అనే దీనస్థితి నుంచి హార్దిక్ పాండ్యా ముంబై జట్టును గెలిపించేలా ఉన్నాడే అనే స్థాయికి తీసుకెళ్లాడు ముప్పై నాలుగు బంతుల్లో తొమ్మిది సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో తొంభై ఒక్క పరుగులు చేసి కోల్కతా జట్టుకు చెమటలు పట్టించాడు హ్యారీ గుర్ని ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడంతో ముంబై జట్టు ఓటమి కన్ఫామ్ అయింది ఇరవై ఓవర్లకు గాను ముంబై జట్టు ఏడు వికెట్లు నష్టపోయి నూట తొంభై ఎనిమిది పరుగులు చేసింది ముప్పై నాలుగు పరుగుల తేడాతో కోల్కతా జట్టు ముంబై జట్టుపై విజయం సాధించింది కోల్కతా బౌలర్లలో సునీల్ నరేన్ హరి గుర్నీ ఆండ్రూ రసెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించినందుకు గాను ఆండ్రూ రసెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి